Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ జనసేన కాంబినేషన్తో మారనున్న పొలిటికల్ ఈక్వేషన్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇక రోజురోజుకు హీట్గానే ఉంటాయి. వచ్చే ఎన్నికలకు జగన్ అంతా ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు. మరోసారి గెలుపునకు అందరినీ ఒంటి చేతితో ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. తాను ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఈసారి కూడా సంకేతాలు ఇచ్చారు. విపక్షాలు ఎన్ని కలిసి వచ్చినా తనకు భయం ఎంతమాత్రం లేదని ఆయన చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి 2019 ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారాన్ని జనంలోకి పంపనున్నారు. తొలి నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య రహస్య ఒప్పందం ఉందని వైసీపీ ప్రచారం చేస్తూనే ఉంది. పవన్ను చంద్రబాబు రహస్యమిత్రుడిగా 2019 ఎన్నికలకు ముందు జోరుగా ప్రచారం చేసింది. వైసీపీ సోషల్ మీడియాతో పాటు జగన్ తన పాదయాత్రలోనూ పదే పదే ఇదే చెప్పారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ టీం కూడా సోషల్ మీడియాలో దీనిని బాగానే ప్రచారం చేసింది. పవన్కు ప్యాకేజీ అందిందని కూడా వైరల్ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పోటీ చేయకుండా జనం దానినే నమ్మారు. ఫలితంగా మిగిలిన సామాజిక వర్గాలన్నీ ఏకమై జగన్కు అండగా నిలిచాయి. పవన్ కళ్యాణ్ కారణంగానే బీసీలు తమకు దూరమయ్యారన్న ప్రచారం టీడీపీలో జోరుగా జరుగుతోంది. కాపు కమ్మ కాంబినేషన్ గత ఎన్నికలలో వర్కౌట్ కాలేదనే నేతలు కూడా ఉన్నారు. అందుకే ఇటు పవన్ అటు చంద్రబాబు ఇద్దరు రాజకీయంగా నష్టపోవాల్సి వచ్చిందని, కాపు కమ్మలకు వ్యతిరేకంగా ఉన్న బీసీలందరూ గంపగుత్తుగా వైసీపీకి అండగా నిలిచారంటున్నారు. ఈసారి ఆ తప్పు చేయవద్దని చంద్రబాబుకు కొందరు నేతలు సూచించినట్లు తెలిసింది. అయినా చంద్రబాబుకు మాత్రం ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. ఈసారి పొత్తులతోనే వెళతారంటున్నారు. ఇప్పుడు జగన్ తన వైపు ఉన్న బీసీ ఓటు బ్యాంకును చెక్కు చెదరకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కంటే బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ముద్ర జగన్పై పడింది. దానిని మరింత స్థిరంగా చేసుకోవాలి. ఈసారి జనసేన టీడీపీ కలిసినా పెద్దగా ఇబ్బంది ఉండబోదన్న క్యాలిక్యులేషన్లో వైసీపీ నేతలు ఉన్నారు. కేవలం 10 నుంచి 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే వాటి ప్రభావం ఉంటుందట. ఇటు మళ్లీ ప్రశాంత్ కిషోర్ టీం ఉండనే ఉంది. అందుకనే బీసీ కార్డును జగన్ మంత్రివర్గ విస్తరణలోనూ రానున్న ఏ పదవుల్లోనైనా ఉపయోగిస్తారంటున్నారు.